గొప్ప జీవితాన్ని సాధించే ముందు కష్టం అడ్డుగా నిలబడుతుంది. ఆ కష్టం టెస్ట్లో కరోనా పాజిటివ్ అని తేలడం. మరి గొప్ప జీవితం నెగటివ్ అయిన తరువాత ప్లాస్మా దాతగా మారి ప్రాణాలు పోసే భగవంతుడి స్వరూపంగా నిలబడడం. భయంతో చీత్కరించిన చుట్టుప్రక్కల వాళ్లే సత్కరిస్తూ నమస్కరిస్తున్న వైనం ప్లాస్మా దానం. మరి అలాంటి సత్కార్యంతో మొట్టమొదటి అడుగు వేసి మన రాష్ట్రంలో వారికే కాక పక్క రాష్ట్రంలో వారికి ఆదర్శవంతమైన ప్రజలకు అత్యవసరమైన సేవలు అందిస్తున్నది సైబ్రాబాద్ పోలీస్ మరియు సొసైటీ ఫర్ సైబ్రాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కలిసి నిర్వహిస్తున్న సైబ్రాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్. సైబ్రాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలీస్ ఆఫీసర్స్ కోవిడ్ పాజిటివ్ వచ్చే తర్వాత ట్రీట్మెంట్ ద్వారా నెగటివ్ వచ్చే తర్వాత ప్లాస్మా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. చాలా సీరియస్ కండిషన్ లో రికవర్ అయినా అంటే ప్లాస్మా బ్లడ్ ద్వారా రికవర్ అవుతుంది. పోలీస్ ఉద్యోగదారు అందరికి పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ గారుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 550కు పైగా దాతలు, 1200 వరకు రక్షించబడిన ప్రాణాలు. పోలీసులు, ఆడవాళ్లు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ఇలా ఒక్కరేమిటి పక్క వారి ప్రాణాలను కాపాడడానికి తమ శక్తిని పంచి ఇచ్చిన మహోన్నత మూర్తులు ప్లాస్మా దాతలు. కరోనా కఠిన సమయంలో విరుగుడు లేని సమస్య పరిస్థితుల్లో రండి, దాతగా మారి మరొకరికి ఊపిరి నిలిపే సంజీవిని స్వరూపాలు మీరు. మంచి కోసం సైబ్రాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ మనసున్న మహారాజులైన మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది అంటూ ప్లాస్మా దాతలతో మాట్లాడి వారిని కోవిడ్ బాధితులకు జీవన దాతలుగా మారుస్తున్న శక్తిశీలురు, సహన మూర్తులు, సేవకు మరో రూపాలు మన వాలంటీర్లు. అంతేగాక హాస్పిటల్స్ లో సహాయం అందించే హెల్ప్ డెస్క్ వాలంటీర్ల సేవ అనన్య సామాన్యం. తెలంగాణ పోలీసు మరియు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ తరఫున జరుగుతున్న ఈ ప్లాస్మా డొనేషన్ మా యజ్ఞంలో కోవిడ్ వారియర్స్ ప్రజలందరూ కూడా మంచిగా స్పందించారు. అందరు కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ఈ మహాయజ్ఞంలో మన వాలంటీర్స్ ముఖ్య పాత్ర పోషించారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ వాలంటీర్స్, ఎంగిస్తాన్, రామిడుడ్ ఆర్మీ మరియు అక్షయ పాత్ర వాలంటీర్స్ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాతలు. అందరినీ, అన్నిటినీ తనలో కలుపుకుంటూ సమాజానికి దివిటీగా తాను వెలుగొందుతూ సేవా కార్యక్రమం అంటే ఇదిగో ఎస్సీఎస్సీ ఉంది కదా అనేలా సాగుతోంది మన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. మన దేశంలో ఈ కోవిడ్ పాండమిక్ మొదలైనప్పటి నుంచి సైబరాబాద్ పోలీస్ మరియు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కలిసి చాలా ఇనిషియేటివ్స్ టేకప్ చేయడం జరిగింది. ఇవన్నిట్లో ప్లాస్మా డొనేషన్ అన్నది చాలా ముఖ్యమైనది, మంచి నోబుల్ కాస్ కూడా. మనందరం కలిసి దీన్ని సపోర్ట్ చేద్దాం. మనిషికి కలిగిన ఈ కష్టాన్ని చూసి దేవుళ్లందరూ చలించిపోయి పైన ఉండలేక ప్లాస్మా దాతలుగా, వాలంటీర్లుగా ఈ భూమి మీదకు వచ్చారేమో. లేకపోతే ఇంత కరుణ, ఇంత త్యాగం ఎలా సాధ్యమయ్యేది? సైబరాబాద్ పోలీస్ ద్వారా జరిగిన ఈ సేవా సంకల్పం ఇంతలా ఎలా సఫలమయ్యేది? ఇందుకోసం సహకరించిన వారందరూ మహానుభావులు. వారందరికీ మా వందనాలు. మీ సైబరాబాద్ పోలీస్.